పరిశీలించి వాళ్ళ చిరునవ్వు వెలిగింది ప్రమాదంను రక్షించి మతాల వారు ఒకటిగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తా ఉంది. దానిలో భాగంగానే 75 సంవత్సరాల స్వాతంత్ర్యం యొక్క అమృతాన్ని పంచే దశలో ఇవాళ నిజామాబాద్ అర్బన్లో ఈ కార్యక్రమం చేపట్టినాం. సామాన్యుడు స్థితిగతులు మారినప్పుడే ఈ దేశ స్వాతంత్రానికి వచ్చినటువంటి వాటికి ఫలాలు దొరికినట్టు. ఆ ఫలాల గురించి ఇవాళ మోడీ గారిని కేసీఆర్ ఆలోచించట్లేదు. అదానీ అంబానీని ఏ విధంగా పెంచాలో, రాష్ట్రంలో రామేశ్వరరావులు మెగా కృష్ణారెడ్డి ఏ విధంగా పెంచాలో స్థితిగతులు ఈ ప్రభుత్వానికి పట్టట్లేదు. స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏసీసీ పిలుపు మేరకు ఆజాదీ కా గౌరవ యాత్ర పర్యటన నియామంబల్ నగరంలో ఈరోజు నిర్వహించడం జరగబడింది. మన యాత్ర ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆనాటి అమరవీరుల త్యాగాలను మరొక్కసారి ప్రజలకు తెలియజేసే విధంగా కాంగ్రెస్ పార్టీ చేయబట్టాలని ఈ యాత్ర ఉద్దేశము. కాబట్టి నగర ప్రజలందరికీ మరొక్కసారి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వాతంత్ర
పుట్టినతో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వజ్రోత్సవాల సందర్భంగా నిజామాబాద్ నగరంలో పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు వేణుగారి నాయకత్వాన ఈ కార్యక్రమంలో మాతో పాటు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా గడువు గంగాధర్ గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గారు, అనేక మంది కార్యకర్తలు, కార్పొరేటర్ రోహిత్ గారు మేమందరం కలిసి ఒకే ఒకటి కోరుతా ఉన్నాం. ఈ వజ్రోత్సవాల సందర్భంగా ఈ దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రాన్ని ఇచ్చి స్వాతంత్ర ఫలాలు ఏ విధంగా అందుతున్నాయో లేదో తెలుసుకోవడానికి వజ్రోత్సవ సందర్భంగా ఈరోజు పాలిస్తున్నటువంటి ప్రభుత్వాలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కానీ ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వం కానీ ఆ రెండు ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తూ ప్రజలను మధ్య పెడుతూ ప్రజలను దోచుకుంటున్నటువంటి పరిస్థితిని ఈ వజ్రోత్సవ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా నిజామాబాద్ పట్టణ ప్రజలను కోరేది ఒకటే, ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రజలకు జిల్లా ప్రజలకు ఏదైతే వాళ్ళ మీద పన్నుల భారాన్ని మోపారో అదేవిధంగా జిఎస్టీ ద్వారా దోచుకుంటున్నారో దాన్ని నిలదీయడానికే ఈ వజ్రోత్సవాల్లో నేను ఇలాంటి పాదయాత్రలు జరిపి ప్రజలను చైతన్యవంతం చేస్తున్నామనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తాను. आज आजादी के 75 साल के मौके पर AICC सोनिया गांधी जी, राहुल गांधी जी के आदेश पर आज डायमंड जुबली आजादी का महोत्सव मनाया जा रहा है कांग्रेस पार्टी की जानिब से. आज हिंदुस्तान की आजादी में तमाम हिंदू, मुस्लिम, सिख, ईसाई का बहुत बड़ा योगदान है और इसमें कई लोग अपनी कुर्बानी दिए. तो हम आने वाले 15 अगस्त को जोर और शोर के साथ आज़ादी का इंडिपेंडेंस डे मनाएंगे और तमाम लोगों से गुजारिश कर रहेंगे कि सब के सब इस आज़ादी के गौरव यात्रा में शामिल हो और इसे सक्सेसफुल करें.